खम्मम जिल्लालो मूडु डिविजन्लो सद्दुलु बतुकम्म कार्यक्रम चाला विजयवंतंगा जरिगिंदी। ई कार्यक्रमंलो मूडो डिविजन कॉर्पोरेटर मल्लित जगन मुख्य अतिथिगा पाल्गोन्नारु। अधिक संख्यलो स्त्रीलु बतुकम्मलो पाल्गोनि कोराटं डान्सुलतो चप्पट्लतो चाला अद्भुतंगा जिल्लालो एक्कडा लेनि विधंगा सद्दुलु बतुकम्म कार्यक्रमं निर्वहिंचारु। ఈ కార్యక్రమంలో పురుషులు కూడా కోలాటలు వేయడం జరిగింది। బల్లేపల్లిలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు। మూడో డివిజన్ కార్పొరేటర్ మల్లిదు జగన్ బతుకమ్మ గురించి మాట్లాడడం జరిగింది। వరంగల్లో మొదలైన బతుకమ్మ కార్యక్రమం రాష్ట్రం మొత్తం సంబరాలు అంబరన్నంటాయి। వెన్నడూ లేని విధంగా చాలా అద్భుతంగా గల్లీ గల్లీకి అమ్మవారి విగ్రహాలు పెట్టి సంబరాలు జరుపుకున్నారు। మేము గతంలో కూడా ఈ బతుకమ్మ తెలంగాణ రాష్ట్రం ఏర్పడకంటి ముందే ఇక్కడ బతుకమ్మ ఏర్పాటు దసరా ఉత్సవాలు గణేష్ ఉత్సవాలు ఎన్నో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి సామూహికంగా ఐక్యమత్యంగా నిర్వహించుకోవటం బల్లెపల్లి యొక్క ప్రాధాన్యత సంతరించుకుంది। గత 60 సంవత్సరాల క్రితం చూస్తే ఇక్కడ నిరక్షరాస్యుల సంఖ్య తక్కువ నిరక్షరాస్యులు చాలా తక్కువ మంది ఉన్నారు అక్షరాస్యులు అయినా ఇక్కడ ఆర్థికంగా కానీ రాజకీయంగాని ఇక్కడ చాలా 20 సంవత్సరాలు 50 సంవత్సరాల కింద చూసుకుంటే చాలా చుట్టుపక్క గ్రామాల కంటే ఈ ఊరు చాలా ఎనకబడి ఉంది। అందరి నమ్మకంతోనే ఇక్కడ దాసాంజనేయ స్వామిని గతంలో 60 సంవత్సరాల కింద నిలుపుకున్న తర్వాత ఆధ్యాత్మిక చింతనతో ఈ ఆంజనేయ స్వామిని కొలుచుకొని ప్రతి ఒక్క హృదయంలో యువకులు మహిళలు ఇటువంటి కార్యక్రమంలో మహిళలు ముందుండి ఈ కార్యక్రమాలు నడిపించుకుంటున్నారు। ఏదైనా మహిళలు చైతన్యం వచ్చి ముందుకు నడిచినాడే ప్రతి కార్యక్రమం సఫలీకృతమైతేనే మా అందరి నమ్మకం। అలాగే మా మహిళలు కూడా అక్క చెల్లెలు కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని మగవాళ్ళ కంటే పురుషుల కంటే వాళ్ళే ముందు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేస్తున్నారు। బల్లెపల్లి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మా బల్లెపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని చుట్టుపక్కల వాళ్ళు కూడా మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని చూస్తున్నారు। చుట్టుపక్కల పల్లె వాళ్ళు కూడా బల్లెపల్లి ఐక్యతకి రాజకీయాలు ఎలక్షన్లప్పుడే రాజకీయాలకు ఉంటుంది కానీ తర్వాత రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి ఏ కార్యక్రమం అయినా విజయవంతం చేయటం మా అందరికి ప్రత్యేక మా గ్రామానికి ఉన్న ప్రత్యేకత। మొదటి నుండి కూడా పక్క గ్రామాలలో కూడా రాజకీయంగా అప్పుడు తగులాడుకున్నా కూడా తర్వాత సోదర పావంతోని కలిసిమెలిసి ఉంటున్నారు అందరూ మమ్మల్ని ఏలెత్తి చూపి మమ్మల్ని పౌరుతున్నటువంటి సంఘటనలు కూడా ఉంటాయి। తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా మామూడు డివిజన్లో తెలంగాణ సంబరాలు అంబరాలు అంటున్నారు। వాస్తవంగా ఈ తెలంగాణ పుట్టినిల్లు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చోటపల్లి అనే గ్రామంలో 17వ శతాబ్దం జరుగుతుంది। తెలంగాణ పండుగ జరుపుకోవడానికి ఇతర దేశాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ సొంత గ్రామాలకు వచ్చి వాళ్ళ బంధువులు చుట్టూ చిన్ననాటి నిర్మించుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలు స్మరించుకుంటూ మంచి చెడు మాట్లాడుకుంటూ అందుకున్న మంచి తెలంగాణ మన తెలంగాణ ప్రభుత్వం అన్ని పండుగ అదేవిధంగా కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగను ప్రకటించడం జరిగింది। ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఊరు ఊరుగా వాడవాడగా తెలంగాణ సంబరాలు జరుగుతూ ఉన్నాయి। అందులో భాగంగానే ఈరోజు మా ఊరు డివిజన్లో కూడా ప్రత్యక్షంగా చూశారు యువకులు యువకులు మొత్తం మహిళలు ఎంత భారీ ఎత్తున వచ్చారో వాస్తవంగా నాకు తెలిసి ఆటలు మూడో డివిజన్ సాధారణ